ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొద్ది రోజుల తర్వాత తన సొంత రాష్ట్రానికి భర్తతో కలిసి వెళ్లింది అయితే తిరిగి వెనక్కు రావడానికి అంగీకరించకపోవడంతో అక్కడే వదిలేసి వచ్చాడు భర్త అయితే ఆమెకు ఫోన్ చేసినా మెసేజ్లు పంపినా రిప్లై ఇవ్వకపోవడంతో సరే అని తీసుకొద్దామని వెళ్లాడు అయితే అతడికి అక్కడ ఓ భయంకరమైన నిజం తెలిసింది మరో యువకుణ్ణి తన భార్య రెండో పెళ్లి చేసుకుందని తెలిసి అతడు నిశ్చేష్డయ్యాడు తన భార్య మొదటి భర్తను హత్య చేసేందుకు వేసిన ప్లాన్ బెడిసికొట్టి చివరకు ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు అతడికి తోడుగా వచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన కర్ణాటకలో నాలుగు రోజుల కిందట చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్కు చెందిన మంజుభాయ్ అనే యువతి కర్ణాటకలోని కడూరుకు ఉపాధి కోసం వచ్చింది ఓ పరిశ్రమలో పనిచేస్తున్న ఈ క్రమంలో అక్కడ మోహన్ రామ్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది చివరకు వివాహం చేసుకున్నారు పెళ్లి అనంతరం కడూరులో కాపురం పెట్టారు వివాహమైన రెండు నెలల తర్వాత దంపతులిద్దరూ రాజస్థాన్కు వెళ్లారు తిరిగి కడూరుకు భర్తతో కలిసి రావడానికి మంజుల విముఖత వ్యక్తం చేసింది దీంతో ఆమె వస్తుందన్న నమ్మకంతో మోహన్ రామ్ కడూరుకొచ్చేశాడు అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో తీసుకొచ్చేందుకు రాజస్థాన్ వెళ్లిన తర్వాత మోహన్ రామ్కి ఊహించని షాక్ తగిలింది మరో యువకుణ్ణి భార్య పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది హర్యానాలోని పిప్లీవాలాకు చెందిన ఓం ప్రకాష్ అనే యువకుణ్ణి పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టిందని తెలిసి హతాశుడయ్యాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె మోసం చేయడం తట్టుకోలేకపోయాడు తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం కుదరదని చట్టప్రకారం చెల్లుబాటు కాదని ఆమె ఫోన్కు మెసేజ్ పంపాడు ఈ విషయం రెండో భర్తకు చెప్పడంతో అతడు మోహన్ రామ్ను బెదిరించాడు ఇకపై ఫోన్ చేసినా మెసేజ్లు పంపించినా చంపేస్తానని ఓంప్రకాష్ హెచ్చరించాడు అయినా సరే మోహన్ మాత్రం బెదరకుండా ఆమెకి ఫోన్ మెసేజ్లు పంపుతూ ఉన్నాడు వార్నింగ్ పనిచేయకపోవడంతో ను చంపాలని నిర్ణయించుకున్న ఓం ప్రకాష్ అందుకు పథకం వేశాడు తన స్నేహితులతో కలిసి కారులో కడూరుకొచ్చాడు మార్కెట్కొచ్చిన మోహన్ రామును వెంబడించి అపహరించాడు తు కారులోనే కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు బాధితుడి కేకలు విన్న స్థానికులు చుట్టుముట్టడంతో కారు వేగంగా పోనివ్వగా కొంత దూరం వెళ్లేసరికి అది మొరాయించింది దీంతో ప్లాన్ బడిసికొట్టి దొరికిపోయారు అప్పటికే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు అక్కడికి చేరుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఓంప్రకాష్ అతడి స్నేహితులు శైలేంద్ర ప్రదీప్ దల్లారాం జితేంద్ర శంకర్ పాటిల్ దినేష్ లను అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు టీనేజర్ గా గుర్తించారు కారుతో పాటు హత్యకు తమ వెంట తెచ్చిన వికెట్లను స్వాధీనం చేసుకున్నారు